ఎన్నో సేవా కార్యక్రమాల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించినటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తికి మా సెన్సార్ బోర్డ్ మెంబర్షిప్ రావడంతో దానికి ఆయనకి అభినందన సత్కారం చేద్దాం అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమంలో ప్లాన్ చేసుకున్నాం. అడిగిన వెంటనే అంగీకరించిన మా అన్నయ్య ఉపేంద్ర గుప్తా గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక రెండో విషయంలోకి వస్తే, తల్లాడి సాయికృష్ణ నెంబర్ వన్ డైరెక్టరు, అలాగే ఒక మనిషి ఒక పని చేస్తే బాగుంటుందని సలహా చెప్పేవాడిని. ఇతను నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్గా, డబ్బింగ్ అన్నీ అతనే చూసుకుని, అంటే మనం సినిమాని ఎక్కడ బడ్జెట్ మినిమం చేయాలి ఆలోచించి అలాగా క్రమశిక్షణతో సినిమా చేస్తున్న మనిషి. అందువల్ల దీంట్లో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యి ఈ సినిమాని ముందు తీసుకొస్తున్నాం. నవంబర్ 14 అనేది మీ అందరికీ తెలిసిన విషయం, చిన్నపిల్లల దినోత్సవం. ఆ రోజుకి ఈ సినిమాని ఒక అవార్డుకి చేయించి దాన్ని ప్రదర్శించి ఏర్పాటు చేయడం కోసం అతను రాత్రి పగల కష్టపడి ఎంతగా చెప్పాడు. టీము ఇరవై మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక సంజీవులాగా సాయికృష్ణకి హెల్ప్ చేస్తూ వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టరు, ఒక కొత్త సింగరు, ఇలాగ అందరూ కొత్త కొత్త వాళ్ళని ఎక్కడ టాలెంట్ ఉందో వాళ్ళందరినీ వెతికి బయట తీసుకొచ్చి అతను ఒక మంచి సినిమా తీశాడు. ఇది దీంట్లో నేను కూడా ఉంటాం. సాయికృష్ణకి సపోర్ట్ చేయడం అనేది నాకు ఇష్టం. ఎందుకంటే ఎక్కడ టాలెంట్ ఉంటుందో అక్కడ మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎప్పటికైనా ఒక మంచి డైరెక్టర్ అవుతాడు. ఒక వినాయక్ లాగో, ఒక సుకుమార్ లాగో అయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ముందు నుంచి బిగినింగ్ నుంచి చిన్న సినిమాలు తీసి పెద్ద డైరెక్టర్లు అయిన వాళ్ళు. అలాగే ఆ స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే చాణక్య, కపిల్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ట్రైలర్ చూడటం కాకుండా నేను ఆ రష్ కూడా చూశాను. నేను చాలా బాగుంది. వీళ్ళిద్దరికి ఇచ్చే సలహా ఏంటంటే, ఈ యాక్టింగ్ చేసి ఇంటికి వెళ్ళి చదువుకోండి, తర్వాత మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. మీకు ఒక ఉద్యోగం లేకపోతే ఒక చదువు అన్నీ అయిపోయిన తర్వాత సినిమాలకు తిరిగాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇది సినిమా అనేది ఒక పిచ్చి లాంటిది. మళ్ళీ దీన్ని పట్టుకుని రేపు నేను స్కూల్కి వెళ్ళను, సినిమా తీస్తాను, యాక్ట్ చేస్తానంటే కుదరదు. కాబట్టి బాధ్యత కలిగిన పిల్లలు ఏంటంటే, బాబు పేర్లు ఏం చెప్పారు కనుక, బాబు పేర్లు ఎలా ఉండాలంటే తన ఏ టైంలో ఏం చేయాలి అది చేయాలి. ఇది చదువుకునే టైం, చదువుకోవాలి. తర్వాత ఉద్యోగం, ఆ ఉద్యోగం తర్వాత పెళ్ళి, పెళ్లి తర్వాత మీ ఇష్టం, ఏం చేసినా పర్లేదు అప్పుడు చేద్దురు కానీ. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ప్రజెంట్ చదువు మీద చేయాల్సి ఉండాలి. చదివే చేయాలి తప్ప ఇంకో వేరే ఆలోచన ఆలోచించకూడదు. ప్రమిస్ అది అలా ప్రమిస్ చేయండి. మళ్ళీ సాయికృష్ణకి సినిమా చెప్తానంటే రాకండి. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్నపిల్లల వయసులో క్యారెక్టర్ కాబట్టి మిమ్మల్ని పెట్టాడు, అంతేకాపు మళ్ళీ చిన్నపిల్ల సినిమా అతను తీనే ఉన్నాను కాబట్టి మీతో పని ఉండదు. కాబట్టి మీరు సినిమాలు యాక్ట్ చేయకండి, ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకొని మీ అమ్మ నాన్నగారికి మంచి పేరు తెచ్చి భవిష్యత్తులో ఎదిగి అప్పుడు మీరు పూజ చేసుకొని మీ ఇష్టం చేయండి. అప్పుడు అంతవరకు కూడా 20 ఇయర్స్ వరకు కూడా మీ రిమోట్ మీ అమ్మగారు మీ నాన్నగారి దగ్గర ఉండాలి. తర్వాత మీ రిమోట్ మీ దగ్గరకు వస్తుంది, మీ ఇష్టం చేద్దరు కానీ. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అమ్మా. ఇక ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా అన్న మొగల్పల్లి ఉపేంద్ర గారు మాట్లాడే ముందు ఆయనకి చిరు సత్కారం చేస్తానికి. ముందుగా పత్రికా విలేకరులకు, మీడియా విలేకరులకు నమస్కారం తెలుసు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నటువంటి తమ్ముడు సాయి కిరణ్ నాకు సుపరిచితుడు. ఎంతో ఉత్సాహమైన మరియు తెలివితేటలు కలిగి కష్టపడే తత్వమైన మా తమ్ముడు ఈ అచీవర్ సినిమా తీస్తూ బాలబాలికలు ప్రోత్సహిస్తూ ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ అచీవర్ సినిమా నిజంగా పెద్ద అచీవ్మెంట్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. మా అన్న ప్రముఖ నిర్మాత తమ్ములపల్లి రామ్ సత్యనారాయణ గారు కొన్ని వందల సినిమాలు నిర్మించి, నటించి, మందరిని మెప్పించి ఈరోజు ఒక చెప్పుకోదగ్గ పెద్ద స్థాయిలో ఉన్న మా రామ్ సత్యనారాయణ గారికి నిజంగా భగవంతుడు ఇంకా శక్తి, యుక్తి, ధనము మరియు అన్ని విధాల మంచి ఉండి ఇంకా సినిమా ప్రపంచాన్ని ఒక విధంగా ఏలాలని చెప్పి ఇలాంటి సాయి కిరణ్ గారికి వారి అండదండలుంచి ఇంకా వీరికి ప్రోత్సహిస్తే రాబో కాలంలో వీళ్ళు ఇంకా పెద్ద దర్శకత్వం వహించి మంచి మంచి సందేశాత్మక సినిమా నిర్మిస్తారని చెప్పి ఆశిస్తూ రామ్ సత్యనారాయణ గారు మీరందరినీ పైకి తెచ్చారు. మా సాయి కిరణ్ కూడా మీరు అదేవిధంగా ప్రోత్సహించి మీ శక్తి, యుక్తిని, మీ ధనాన్ని, మీ తెలివితేటలను ఉపయోగించి ఇట్లాంటి యువకులకు మీరు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ సినిమాను నటిస్తున్నటువంటి మన కిరణ్, కపిల్, చాణిక్య వారు చదువుకుంటూ ఈ బాల సందేశాత్మైన సినిమాలో నటిస్తున్నారు కాబట్టి వారికి కూడా ఉజ్వల భవిష్యత్తు కలగాలని చెప్పి మంచి
చదువుతో పాటు విద్యను అభ్యసించి ఉద్యోగం చేస్తూ మంచి నటన జీవితాన్ని వారు ఇంకా పై పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులకు మరి సినిమా ఫీల్డ్కు మంచి పేరు ప్రఖ్యాతి తేవాలని చెప్పి కోరుతున్నాను. ఇటీవల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం చే సెన్సార్ బోర్డు మెంబర్గా నియమింపబడ్డ నేను మీ ఎటువంటి సహాయ సహకారాలైనా నాతో అయినా మంచి కార్యక్రమాలు ఏవైనా ఉంటే మీకు అండదండలుగా ఉండి నేను మీకు తోడ్పాటుగా ఉంటానని చెప్పి కోరుకుంటూ, ఈ అచీవర్ అచీవర్ సినిమా అనేది పేరులోనే ఉంది కాబట్టి ఇది తొలిమెట్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు కలిసి మంచి నేషనల్ అవార్డు రాష్ట్ర అవార్డు కలిగి ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తు కలగాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రామసుప్రాయణ గారికి, మీరు సాయి కిరణ్ గారికి, ఈ వేదిక కింద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అని తెలియజేస్తూ జాయ్ లేదు. అవార్డు ఇంకేమైనా ఖచ్చితంగా అవార్డు వస్తాయని ఒక నమ్మకం అనేది నాకు ఉండేది. సో మళ్ళీ అదే నమ్మకం తోటి చిన్నపిల్లల మీద మళ్ళీ ఎందుకు తీయొద్దు, చిన్నపిల్లల మీద రిస్క్ చేస్తే ఆ కాన్సెప్ట్ బాగుంటుంది, చాలా మందికి రీచ్ అవుద్ది అనే ఉద్దేశంతో అచీవర్స్ అనే సినిమాని తీయడం జరిగింది. ఇది పూర్తిగా పిల్లల మీద, పిల్లలతో పాటు ఒక దేశభక్తిని ఉద్దేశించి తీసిన సినిమా, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో ఈరోజు ట్రైలర్ కార్యక్రమం చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది, ఈ ట్రైలర్ కూడా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా డెవలప్ అయ్యారు, ఫోన్లు ఇప్పుడు ఈ రోజులో ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందరికీ తెలిసిపోయింది. సో ఆ టెక్నాలజీ ఉపయోగించి వీళ్ళు సినిమాలో ఏం చేశారు అనేది మన కాన్సెప్ట్. సో దాంట్లో అచీవర్ ఎవరు, ఏంటి, వాళ్ళు ఏం చేశారు అనేది మనం త్వరలో చూడబోతున్నాం సినిమాని. అలానే ఈ సినిమా ఫంక్షన్కి ఇన్వైట్ చేయగానే వచ్చినటువంటి మోగులపల్లి ఉపేంద్ర గుప్త గారికి, అలానే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, సీకే రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మేము షార్ట్ టైంలో అనుకున్నాం ఈ ప్రోగ్రామ్ని, అనుకున్న మీరు వచ్చి మాకు బ్లెసింగ్స్ ఇచ్చారు. ఇకపోతే మా టీం గురించి మాట్లాడాలి. ఇది దసరా హాలిడేస్ బిఫోర్ మేము ప్లాన్ చేసాము కాన్సెప్టు, ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో ఆ టైంలో చేసుకుంటే ఈజీ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము. దసరాకి మా టీం మెంబర్స్ ఎవరు ఫెస్టివల్ జరుపుకోలేదు, మా సినిమాలోనే మా ఫెస్టివల్స్ అన్నీ అయిపోయినాయి. సో తెలిసిందే సినిమా వాళ్ళకి ఏదున్నా కూడా సినిమా షూట్లోనే జరుగుతుంది. సో అలానే మాకు దసరా పండుగ నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు పండుగ అవుతుంది షూటింగ్ వల్ల, ఈ వర్క్ల వల్ల. సో ఫస్ట్ నేను కథ అనుకోగానే నేను నమస్తే శేట్జీ సినిమా, దక్ష సినిమా, ఇంకా వేరే ప్రాజెక్ట్స్ కూడా చేసుకుంటున్న టైంలో ఈ కథ లైన్ వచ్చింది, ఈ లైన్ డెవలప్ చేయాలి ఎలా అనుకున్న టైంలో మా టీం మెంబర్స్ తోటి విక్కి, పవన్ వీళ్ళతో డిస్కస్ చేసినప్పుడు, ఎందుకంటే మా రైటర్ శ్రీకాంత్, హనుమాద్రి శ్రీకాంత్ తనకి లైన్ నచ్చి తను డెవలప్ చేశాడు షార్ట్ టైంలో, తను సీన్స్ డెవలప్ చేయడం ఇవన్నీ చేయడం చేశారు. ఇకపోతే హాలిడేస్ మరి షూటింగ్ ఎట్లా ఏంటి అనుకుంటే, ఎందుకంటే నేను అనుకున్న ఒక పాత్రకి వీళ్ళని, పిల్లల్ని చిన్నప్పుడే నేను వీళ్ళని అబ్జర్వ్ చేశాను, కపిల్ని, చాణిక్య అని ఇంకో అతను మా శోభనన్న వాళ్ళ అబ్బాయి తేజ, విశ్వతేజ. సో ఈ ముగ్గురు పిల్లలకి ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనుకొని ఫస్ట్ కథ అనుకున్నప్పుడే వీళ్ళు స్ట్రైక్ అయ్యారు ఇమీడియట్గా. ఎట్లా వీళ్ళకి స్కూల్స్ కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో ప్రాజెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక వన్ డేనే వర్క్షాప్ చేశాను. మిగిలినంతా వాళ్ళు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. ఇప్పుడు మీ ట్రైలర్ చూసిన, సాంగ్ చూసినా మీకు అర్థమైపోతుంది. అంటే ఒక్కరోజు వర్క్షాప్లోనే పిల్లలకి ఆ స్క్రిప్ట్ ఎక్కిపోయింది, బాగా నచ్చింది. సింగిల్ టేక్లో, ఆల్మోస్ట్ సింగిల్ టేక్స్లోనే షూట్ చేయడం జరిగింది, వాళ్ళు అంత బాగా చేశారు. సో దీనికి కారణమైనటువంటి మా ఫ్రెండ్ వివేకానంద విక్రాంత్ అండ్ మా కెమెరామెన్ పవన్ లునాటిక్, వీళ్ళు సపోర్ట్ బాగా చేశారు. ఎందుకు వచ్చిందంటే మాకు డే అండ్ నైట్ షూట్ అనేసరికి నిద్ర లేకుండా ఉండేసరికి ఒక 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 షెడ్యూల్ అంతా విక్కి చేసేది, ఇంకో షెడ్యూల్ అంతా మా పవన్ చేశారు. సో వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ చెప్పలేను, ఎందుకంటే అవుట్పుట్ ఇంత బాగా రావడం కోసం మీరే ప్రయత్నం చేశారు. ఇది ఒక ఎత్తు. నెక్స్ట్ మ్యూజిక్, ఇందాక విన్న సాంగ్ మీరు చూశారు, అది లాస్ట్ 10 డేస్ నుంచి మేము ప్లాన్ చేసుకున్నాం. దానికి లిరిక్స్ అందించింది కూడా మా రైటరే శ్రీకాంత్ హనుమాద్రి. ఆ సాంగ్స్ వచ్చేసి మన వెంకటేష్ ఉప్పాల మ్యూజిక్ సంగీతం అందించారు, సుమంత్ గారు సింగర్ చేశారు, పాట పాడారు. సో వాళ్ళకి టైం ఇవ్వలేదు. బేసిక్ ఇక్కడ ఏంటంటే టైం తీసుకొని మంచి అవుట్పుట్ వస్తుందంటారు. సో ఇంట్రెస్ట్ ఉంటే మంచి అవుట్పుట్ వస్తుంది అని దానికి కారణం మా అచీవర్ సినిమానే. సో ఇది ఒక ఎత్తు. ఇకపోతే దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇందాక మనం ఫ్లెక్సిబుల్ పోస్టర్లో చూసినటువంటి తీవ్రవాదుల క్యారెక్టర్లు. సో చాలామంది మంచోళ్ళు ఉంటారు, వాళ్ళని నెగిటివ్గా చూపిస్తే ఇంకా బాగా చేస్తారని ఒక 4 మంచోళ్ళని ఎంచుకొని వాళ్ళకి తీవ్రవాదుల క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఒకరు శ్రీను గారు, ఇంకోపోతే ఇంకోతను శోభన్ బాబు, అతను నాకు ఎప్పుడు ఆస్థాన నటుడు. ఆయనతో పాటు మా రైటర్ హనుమాద్రి శ్రీకాంత్ ఒక పాత్ర చేశారు, మా డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ కూడా ఒక ముఖ్య పాత్ర చేశారు. ఇవి ఇలా పోతుంటే సినిమాలో ఇంకేదో తక్కువైంది అనుకున్నాం. ఆ తక్కువైన వెలితిని మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు పూర్తి చేశారు.
సార్ కూడా దీంట్లో నటించి సినిమాకి మరొక లెవెల్ కి తీసుకెళ్లారు. సో అన్ని హంగుల తోటి మా సినిమా ఇంకా మంచి ముందుకు వెళ్తుంది. అలానే మా ఆఫ్ స్క్రీన్ డిపార్ట్మెంట్ సతీష్ గారు, విజయ్ హనుమాద్రి, అలానే సాయి మణికంఠ, విజయ్ నిట్టల అను గారు, మిగిలిన చాలా మంది అందరు మాకు సపోర్ట్ చేయడంతో మేము ఈ రోజుకి ఇంకా ఇలా వచ్చాము. ఇంకొక 1 వీక్ లో ఈ ఫిలిం వచ్చేసి నేషనల్ లెవెల్కి వెళ్ళబోతుంది. సో నేషనల్ లో కూడా ఖచ్చితంగా ఏదో ఒక అవార్డు కొడుతుందనే సంకల్పంతో ఈరోజు మీ ముందుకు వచ్చాము. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు, నా టీం మెంబర్స్కి, కపిల్కి, చానికకి, విశ్వతేజకి, వీళ్ళకి ఉండాలని, నేటి బాలలే రేపటి పౌరులకి నిదర్శనం వీళ్ళే అవ్వాలని, ఇండస్ట్రీకి మరొక ఆనుమతి అలాగే వీరు ఉండాలని, వాళ్ళ బంగారు బోటకి మనం బాట వేయాలని కోరుకుంటూ మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. ఇప్పుడు శ్రీత. హాయ్ టు ఆల్. నా పేరు కపిల్. ఇది నా ఫస్ట్ సినిమా. నాకు హెల్ప్ చేసిన సాయి అన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడు, షూటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఒక 1 మినిట్ మాట్లాడు. ఎలా అనిపించింది, ఏంటి డబ్బింగ్ చెప్పినప్పుడు ఎలా చెప్పు, ఒకసారి షేర్ చేయి. నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా మామయ్యకి, ఇంకా సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్స్. ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. సాయి తల్లాడ, డైరెక్టర్. చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఇతను. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాతో ఒక వెబ్ సిరీస్ చేయించాడు. సో 2 డేస్ షూటింగ్ అని చెప్పేసి పిలిచాడు, 2 అవర్స్లో ఫినిష్ చేసేసాడు. స్క్రిప్ట్ కూడా ముందు ప్రిపేర్ అవ్వడు, ఆ షూటింగ్కి వచ్చి అక్కడక్కడే రాసేస్తాడు, ఫోన్లో టైప్ చేసి పంపిస్తాడు, ఇదే మీ డైలాగ్స్ అని. చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్. ఆల్రెడీ కేసీఆర్ గారి చేతుల మీద ఒక అవార్డు తీసుకున్నారు, అండ్ లోకల్గా హైదరాబాద్ కమిషనర్ చేతుల మీద ఒక అవార్డు, వైస్ ప్రెసిడెంట్ అవార్డు కూడా తీసుకున్నారు. ఈ అచీవర్ మూవీతో ప్రెసిడెంట్ అవార్డు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో యాక్ట్ చేసిన మాస్టర్ కపిల్ చాణిక్య వాళ్ళకి కూడా సార్ చెప్పినట్టు సినిమాలో యాక్ట్ చేయొద్దు, ఇది హాలిడేస్లో చేయించారు కాబట్టి ఓకే, దీంట్లో మీరు ఏదైతే చూపించారో అదే ఫాలో అవ్వాలి. ఓకేనా? చదవడం కాదు, ప్రాక్టికల్స్ కూడా ఉండాలని చెప్తాడు కదా, అది రియల్ లైఫ్లో పాటించండి. ఓకేనా? మంచి బుక్స్ చదవండి. రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక బుక్ ఉంటుంది, అది చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ సాయి, మిగతా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ విక్కీ, ఇంకా శ్రీకాంత్, పవన్, నువ్వు ఇందులో టెర్రరిస్ట్ యాక్ట్ చేసావు కదా, కనిపించావు మంచి టెర్రరిస్ట్. ఓకే. అండ్ సీను తణికల్ బర్ని గారు డ్రైవరు, మెయిన్ టెర్రరిస్ట్ యాక్ట్ చేశాడు. సో సీను రాలేదు కాబట్టి సీనుకు కూడా ఆల్ ది బెస్ట్ సీను, థ్యాంక్ యూ వెరీ మచ్. తల్లాడ అందరిలో ఒక కాంపిటీషన్ లెవెల్లో బెస్ట్నెస్ అనేది తీయడం, అది ఓన్లీ నా వరకే అనుకున్నాను. అది స్క్రీన్ పైన అండ్ యాక్టర్స్తోని అతి షార్ట్ టైంలో మూవీ షూట్ చేయడము అండ్ మ్యూజిక్ చేయడం కూడా, మేము ఇది ఓన్లీ ఒక 3 అవర్స్లో మొత్తం ఫుల్ సాంగ్ కంపోజ్, రికార్డింగ్, ఎవ్రీథింగ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ ఆల్ థ్యాంక్స్ టు తల్లాడ. లేదు, యాక్చువల్లీ ప్రెజర్ పెడితే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనేది హీ హాస్ ప్రూవ్డ్ వన్స్ అగైన్. అండ్ టు గెట్ అన్ ఆపర్చునిటీ టు పర్ఫార్మ్ ఇన్ సోషల్ ఓరియంటెడ్ మూవీ, చాలా ఇట్ వాస్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, సభాభ్యో నమః. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయుల మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మన వేదికను అలంకరించినటువంటి మరి పెద్దలు కూడా, అలాగే మరి చిన్నపిల్లలు కూడా, నేను కూడా బాధ అనిపిస్తుంది. బట్ చిన్నప్పటి నుంచి కూడా నేను అన్ని కాంపిటీషన్స్లో, చాలా కాంపిటీషన్స్లో పాడేవాడిని, ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయి కూడా. నేనే సెల్ఫ్గా ఇండిపెండెంట్ మ్యూజిక్ స్టార్ట్ చేయాలి అన్న దృక్పథంతో నా 8 ఏళ్ళ స్నేహితుడు అయినటువంటి వెంకటేష్ ఉప్పాల, ఇద్దరం కూడా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో మా ఎడ్యుకేషన్ను పూర్తి చేసుకొని నేను ఒక 4 ఏళ్ళ నుంచి కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఒక ఎంఎన్సీ కంపెనీలో, అలాగే పొద్దున్నే పౌరోహిత్యం చేస్తూ
అలాగే సంగీతం కూడా అందిస్తూ పాటలు పాడుతూ ఇలాగే నా జీవితాన్ని ఒక నాలుగేళ్ల నుంచి కూడా ప్రొఫెషనల్గా క్యారీ చేసేవాడిని. ఇందాక రామసత్యనారాయణ సార్ చెప్పినట్టు మీరు ఎప్పుడైనా సరే మన లైఫ్లో ప్యాషన్, ప్రొఫెషన్, ట్రెడిషన్ ఈ మూడు కూడా చాలా ముఖ్యమైన వర్డ్స్ అన్నమాట. మనము ప్యాషనేట్ ఉండడంలో తప్పలేదు, అలాగే ప్రొఫెషనల్గా కూడా మనము మన పని మనం చేసుకుంటూ అలాగే మన ట్రెడిషన్ అంటే మన పద్ధతులు, మన కట్టుబాట్లు అవి కూడా మర్చిపోకుండా అన్నిట్లో కూడా ఉంటే రామసత్యనారాయణ సార్ గారు చెప్పినట్టు అన్నిట్లో కూడా ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటాం. అలాగే ఎప్పటి నుంచో కూడా మన సాయికృష్ణ గారు మనందరం కలిసి ఒక సినిమా చేద్దాము, మనందరం కలిసి ముందుగా ఒక డైరెక్టర్గా కంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తన్నాడు సాయికృష్ణ. ఎందుకంటే నేను తనని కలిసి ఆల్మోస్ట్ తను నాకు ఫిజికల్గా కంటే ఇలా సోషల్ మీడియాలో నాకు చాలా బాగా పరిచయము. ఒక రెండు మూడేళ్ళ నుంచి కూడా ఫిజికల్గా తనని కలిసి కూడా ఒక 1 ఇయర్ అయింది. ఆ 1 ఇయర్ నుంచి కూడా ఎప్పటి నుంచో ఎన్నో చేద్దాం అనుకుంటుంటే ఇది మంచి సమయంగా భావించి ఒక మంచి పాటను అందించడం జరిగింది. అయితే నేను ఒక 2 డేస్ బ్యాక్ కూడా సడన్గా ఫోన్ చేసి మనం కలుద్దాం అంటే కూడా అక్కడికి వచ్చేసరికి అక్కడ ఎంతోమంది జనాలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయనని రిసీవ్ చేసుకునే విధానం కానీ ఆయనను ప్రొఫెషనల్గా కంటే పర్సనల్గా కూడా ఆయన ఇష్టపడే వ్యక్తులు చాలా. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా ప్రొఫెషనల్గా కంటే పర్సనల్గా కూడా ఆయనని ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందుకే ఎక్కడ కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా అలాగే ఎక్కడ కూడా ఎటువంటి బ్రేక్ లేకుండా ఈ ఫీల్డ్లో ఇక్కడ దాకా రానిచ్చిన తన్నాడు సాయికృష్ణకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా అన్న. నేను రైటర్గా ఇష్టం ఎప్పటి నుంచో చాలామందిని అడిగాను, చాలామంది రాయించుకున్నారు. కొన్ని సినిమాలకు పాటలు రాయించుకుని నా పేరు ఇవ్వలేదు, కొన్ని పదాలు మార్చుకుని వాళ్ళు వాడుకున్న రోజులు ఉన్నాయి. స్క్రిప్ట్ కూడా రాయించుకున్నారు, ఎన్నో విధులు వాడుకున్నాను, స్క్రీన్ పైన నాకు అవకాశం ఇవ్వలేదు. బట్ మొదటి నుంచి ఒక 2 ఇయర్స్ నుంచి నేను జర్నీ చేస్తున్నాను. కో డైరెక్టర్గా అవకాశం ఇచ్చాడు, లిరిసిస్ట్గా అవకాశం ఇచ్చారు, ఇందులో నేను యాక్ట్ కూడా చేశాను. ఇన్ని అవకాశాలు ఇచ్చిన సాయికి థ్యాంక్స్. మేము మాటల్లో చెప్పాను సినిమా చాలా బాగా వచ్చింది, ఎందుకంటే కంటెంట్ ఉన్న మూవీ. ఇప్పుడున్న చిన్నపిల్లలు ఏ విధంగా ఆలోచించాలి, వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్ అని కాకుండా మా రియల్ లైఫ్లో టెక్నాలజీ చదువుని మనకు ప్రతి సీన్ని మన రియల్ లైఫ్లో ఒక ఉన్నతమైన సాయికి ఎదగడానికి ఎలా వాడుకోవచ్చు అని చాలా బాగా చెప్పాడు. నాకు ఒకరోజు నైట్ 11కి ఫోన్ చేసి నాకు ఈ లైన్ చెప్పి స్టోర్ రాయమన్నారు. నేను ఇన్స్పైర్ అయిపోయి ఆ రోజు నైట్ నుంచే కూర్చున్నాను. థ్యాంక్ యూ సార్ అన్న, ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.